సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకావిష్కరణ సభను జనవరి 27వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నారు. న్యూఢిల్లీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఆవిష్కరణ సభ హోటల్ ఐలాపురంలో జరగనున్నది. శనివారం ఉదయం 11:30 సభ ప్రారంభమవుతుందని, అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవలో వీరివి భిన్నమైన దారులు. తెలుగునాట రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన నాయకులు వీరు. ఈ ముగ్గురు రాజకీయాల్లో ఎంచుకున్న దారులు, అనుసరించిన పద్ధతుల గురించి సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ విశ్లేషణాత్మక రచనే మూడు దారులు. 40 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన ఎందరో నాయకులను అతి దగ్గరగా చూసిన అనుభవం రచయిత దేవులపల్లి అమర్ స్వంతం. ఆయన తన అనుభవాన్నంతా మేళవించి మూడు దారులు పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో నాయకుల రాజకీయ వ్యూహాలతో పాటు అధికారం కోసం వెన్నుపోట్లకు సైతం వెనకాడని నేతల తెగింపును సాక్ష్యాలతో సహా వివరించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా చంద్రబాబు చేసిన వైస్రాయి కుట్రను రచయిత ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా స్వయం ప్రకాశకుడు కాదు. రాజశేఖర రెడ్డి తన సొంత శక్తి మీద, తన సొంత ప్రయత్నం మీద నాయకుడిగా ఎదిగినాడు. చంద్రబాబు నాయుడు కొంతకాలం తన మామ నీడన, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నీడన అధికారంలోకి వచ్చినవాడు. తాను సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఎన్నికల్లో గెలుపొందినవాడు కాదు. రాజశేఖర రెడ్డి అట్లా కాకుండా కాంగ్రెస్ అనే మహాసముద్రాన్ని ఈది ఆయన తన ఇమేజ్ను పెంచుకొని తన స్వయం కృషి మీద పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా కేంద్రంలో కూడా పార్టీ అధికారంలో రావడానికి దోహదపడ్డవాడు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనక ఉద్యమాలు, రాజకీయాలను ఈ పుస్తకంలో రచయిత సాధికారికంగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ ఐ అనే కొత్త రాజకీయ పార్టీని ఇందిరాగాంధీ ఏర్పాటు చేయడం మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకు అనేక పరిణామాలను, అందుకు కారణమైన నేతల వైఖరిని విపులంగా చర్చించిన పుస్తకం మూడు దారులు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చోటు చేసుకున్న సంఘటనలపైన దేవులపల్లి అమర్ రచన సరళంగా, సమగ్రంగా కొనసాగింది. చేయని పనులను చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు తీరును ఈ పుస్తకం సాక్ష్యాలతో సహా ఎండగట్టింది. దక్కన్ పవర్ ప్లే పేరుతో ఇంగ్లీష్లో ఈ మధ్యనే విడుదలైన ఈ పుస్తకం ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నేను నిర్మించిన అంటాడు ఆయన, సైబరాబాద్ నేను కట్టింది అంటాడు ఆయన. అది ఎట్లా వచ్చింది? అసలు ఏం జరుగుతుంది? రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఏం చేసినారు? రాజశేఖర రెడ్డి ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి ఎట్లా స్వశక్తి మీద అనేక సమస్యలు ఎదుర్కొని, వాళ్ళు కేసులు పెడితే కూడా 16 మాసాలు జైల్లో ఉండి కూడా బయటకు వచ్చి ఎట్లా రాజకీయాల్లో విజయవంతమై ప్రజాదరణ పొంది ఎట్లా 2019లో అత్యద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చినాడనే దాంతో ఈ పుస్తకం ముగుస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకావిష్కరణ సభకు మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారు. సభకు అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.